నమస్తే అని పోసుకుమరి. అమరావతిలో అక్రమాలు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయనేటువంటి కోణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. అది ప్రజలు నమ్మారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఆ తర్వాత దాని మీద సిట్ వేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే విచారణకు ఆదేశించారు. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం దాని మీద స్టే ఇచ్చింది. మరి ఆ స్టేని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముందు అసలు విచారణ జరగకుండా, దర్యాప్తు జరగకుండా మీరు ఏ విధంగా స్టేలు ఇస్తారనేటువంటి కోణంలో మరి స్పందించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎటు దారి దొరకనటువంటి టైంలో ఈ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీని ఎదిరించడానికి ఒక ఆయుధం దొరికిందనేటువంటి కోణంలో రెండు రోజుల నుంచి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది అందరూ తెలిసినటువంటి విషయం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అంటే ఇండైరెక్ట్గా నా జోలికి కానీ వస్తే ఖచ్చితంగా బట్ట లోడ తీసి కొట్టేటువంటి రోజులు వస్తాయనేటువంటి కోణంలో బాహాటంగా ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే భయంకరంగా సీరియస్ వార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు. నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను, ఇంతకాలం ఒక లెక్క, ఇక ముందు మాత్రం ఒక లెక్క కంపల్సరీగా. ఒకవేళ పరిస్థితులు ఏమైనా తేడా పడి నా జోలికి వస్తే ఖచ్చితంగా ఊరుకోను అనేటువంటి కోణంలో వార్నింగ్, అసలు ఎంత పెద్ద వార్నింగ్ అంటే అసలు లైఫ్లో లైఫ్ అనేది లేకుండా చేస్తాననేటువంటి కోణంలో, రాజకీయ లైఫ్ అనేది లేకుండా చేస్తాననేటువంటి కోణంలో చాలా పెద్ద లెవెల్లో వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నాయి ఇండైరెక్ట్గా. కానీ దీనికి అవతల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లొంగేటువంటి పరిస్థితులు ఉంటాయా, అవి జరిగేటువంటి విధానమేనా, మరేమైతే చూడాలి.